నమస్కారం. నా పేరు పోరెడ్డి విజయశంకర్ రెడ్డి. నేను ఆర్ఎస్ఎస్ లో 12 సంవత్సరాలు జిల్లా ప్రచారం కొరకు పనిచేశాను. ఫస్ట్ డిగ్రీ చదువుతూనే సెలవులు వచ్చినప్పుడు బద్వేలో 4 రోజులు, చెన్నూరులో 4 రోజులు పనిచేశాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతానే 2005 సంవత్సరంలో ఫస్ట్ యాడికి మండల ప్రచారక గారు నెల్లు పోయినాను. దాని తర్వాత కడప నగరంలో 8 నెలలు ప్రచారకున్నా. దాని తర్వాత పరకాలకండ భూపాలపల్లె 4 సంవత్సరాలున్నా. దాని తర్వాత మానుకోడు జిల్లా ప్రచారక 4 సంవత్సరాలు, నిజామాబాద్ జిల్లా ప్రచారకగా 3 సంవత్సరాలు నేను ప్రచారకగా పనిచేసింది. ఇది నా ఎక్స్పీరియన్స్. నా యవ్వనం అంతా అందులోనే గడిచిపోయింది. కానీ నేను 1 సంవత్సరం క్రితం ఈ సంస్థ నుంచి బయటకు వచ్చాను. రావడానికి ఏమిటి కారణాలు అనేటివి ఉంటున్నాయి. నాకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేవు, విధానాలు. వీళ్ళ స్వార్థపూరితమైనటువంటి కొద్దిమంది వ్యక్తులు సంస్థల కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ఇవి చూసి సహించలేక వీరి నుంచి బయటికి రావడం జరిగింది. నేను ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ఆర్ఎస్ఎస్ గాని బీజేపీ గాని హిందూ మతాన్ని ఒక వ్యాపారంగా వాడుకుంటున్నారు. దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం అయోధ్య రామజన్మభూమి విషయం. ఈరోజు బీజేపీ స్థాయిలో ఉందంటే ఆ రోజు బాబ్రీ మసీదును కూల్చివేయడమే. కూల్చివేశారు, అయోధ్య రామమందిరం కోసం ఉద్యమం చేశారు, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. అప్పటి నుంచి అయోధ్య రామ గురించి చెప్తూనే ఉన్నారు. 2014 ముందు కూడా పూర్తి మెజార్టీ వచ్చి మేము రామమందిరం కడతామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను జిల్లా ప్రచారకు ఉన్న వరంగల్ జిల్లాలో నేను 26 మండలాల్లో అణ్వశక్తి జాగరణ యజ్ఞాలను నిర్వహించినాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి అగేనిస్ట్ గా అయోధ్యలో రామ మందిరం నిర్మించాలా, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది, అడ్డుగట్టేస్తుంది, కాబట్టి హిందువులు అందరం జాగ్రత్తలు చేయాలా, రామ మందిరం కట్టాలని యజ్ఞాలు చేశాం. యజ్ఞం చేసిన జరిగింది. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత పూర్తి మెజార్టీ వచ్చింది. మేము అడగడం జరిగింది అక్కడుండే ఆర్ఎస్ఎస్ నేషనల్ లీడర్స్ను, ఇక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడును, ఇప్పుడున్న ఉపరాష్ట్రపతిని కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, ఇప్పుడున్న తెలంగాణ బీజేపీ నేషనల్ సెక్రటరీ మురళీధర్రావు గారు, వీళ్ళందరినీ అడిగాం. దీనికి సమాధానం లేదు. ఒకసారి గట్టిగా నిలదీశాం. వాళ్ళు ఓపెన్ గా చెప్పారు, చూడు బాబు నువ్వు మనవాడికి దగ్గర వారి కాబట్టి నీకు సీక్రెట్ గా ఒక విషయం చెప్తున్నా, అయోధ్యలో రామ మందిరం కడితే తర్వాత మనం చెప్పడానికి ఏముండదు. అయోధ్యలో రామ మందిరం కొట్టకూడదు, కడతామనాలా, హిందువులు ముస్లింస్ గొడవ పెడతాండాలా, మన రాజ్యాధికారాన్ని పెంచుకోవాలా, సమస్యలే మన రాజకీయం అని చెప్పారు. ఈ విషయాలు మాకు చాలా బాధ కలిగించాయి. అందుకే వీటి నుంచి మేము బయటకు వచ్చాం.